మెదక్ జిల్లా రామేంపేట మున్సిపల్ పరిధిలోని గుల్పర్తి గ్రామంలో 7వ వార్డులో ఐసీఎంఆర్ వైద్య బృందం పర్యటించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో జనాభా ప్రాతిపదికన కోవిడ్ 19 సంక్రమణ అంచనా వేయడానికి ఓ సర్వే నిర్వహించారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలలో ఈ సర్వేను నిర్వహించారు. వాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్ ఎంతవరకు అభివృద్ధి చెందాయో అనే ఉద్దేశంతో 40 కుటుంబాలు వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ప్రగతి ధర్మానం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ సర్వేలో ఐసీఎంఆర్ వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జిఎస్ స్టీఫెన్ పాల్గొన్నారని, కరోనా టీకా తీసుకున్న తర్వాత ప్రజలలో యాంటీబాడీస్ ఎంతవరకు ఉత్పత్తి అయ్యాయని సర్వే చేయడానికి సర్వే చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్ వైద్య బృందంతో పాటు ప్రగతి ధర్మానం వైద్యురాలు డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెల్త్ సూపర్వైజర్ సునంద, సత్యమ్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాన్ని పిహెచ్డి ధర్మారం ఈ రోజు గొలిపర్తి వార్డ్ నంబర్ 7 రామాయంపేట మున్సిపాలిటీలో ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ నుండి డాక్టర్ రాఘవేంద్ర గారు డాక్టర్ స్టీఫెన్ గారు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సీరో సర్వే జరుగుతుంది ఇక్కడ. ఎందుకు అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంతమందికి యాంటీబాడీస్ బాడీలో ఫామ్ అయ్యాయో తెలుసుకోవడానికి ఒక 40 ఇళ్ళు ర్యాండమ్గా సర్వే జరుగుతూ ఉంది. వాళ్ళ రక్త నమూనాలను సేకరించి యాంటీబాడీస్ ఎంత వచ్చాయి, దాని ద్వారా ఎఫిషియన్సీ ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జబ్బు రావడం, కరోనా వ్యాధి రావడము ఉందా అనేది సర్వే చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అందరూ వైద్య సిబ్బందితో సార్ వాళ్ళతో పాటు వైద్య సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. ఒక 40 ఇళ్ళు 40 మందిని రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనేది ఈరోజు ఇంటింటి ఫీవర్ సర్వే కూడా జరుగుతూ ఉంది. గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు అండ్ మన హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు సార్ ఆదేశాల అనుసారము అన్ని ఊళ్ళల్లో ఫీవర్ సర్వే జరుగుతూ ఉంది. అండ్ ఈ సీరో సర్వే కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో జరుగుతూ ఉంది తెలంగాణలో. దయచేసి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయండి, వచ్చిన టీమ్స్కి సహకరించాలని కోరుకుంటున్నాను. ఫీవర్ సర్వేలో కూడా అందరూ సహకరించి ఎవరైతే లక్షణాలతో ఉన్నారో వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండి కిట్ వాడుతూ టెస్టింగ్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి మా అందరితో పాటు మీరు అందరూ సహకరించాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.